హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? రామాయణం అనగానే రాముడు, లక్ష్మణుడు, సీత, రావణుడు, అలాగే హనుమాన్, ఈ క్యారెక్టర్స్ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. సరే, మరి రాముడికి రావణుడికి యుద్ధం జరిగింది సీతను ఎత్తుకుపోవడం వల్ల. ఇది ఒక ప్రత్యేకమైన కథ అయితే, మరి రాముడికి హనుమంతునికి ఉన్న మధ్య అభినవ సంబంధం ఏంటి? సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ఇదే. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక మనం టాపిక్లోకి వస్తే ఫ్రెండ్స్, రామాయణం చదువుతున్న వారు ఎవరైనా రామాంజనేయుల సంబంధాన్ని గురించి మాట్లాడకుండా ఉండలేరు. రాముడు సాధించిన అనేక విజయాలకు హనుమంతుడే ప్రధాన కారణం అని లోక విదితమే. రాముని పట్ల అంకిత భావాన్ని కనపరిచాడు హనుమంతుడు. రాముని భార్య సీతాదేవి గౌరవాన్ని కాపాడటకే అనేక ఇబ్బందులను సైతం ఎదుర్కొని భక్తికే ఆదర్శప్రాయంగా నిలిచాడు హనుమంతుడు. ఇప్పటికీ లంకావధానం వంటి ప్రసిద్ధ కథలు చలామణిలో ఉన్నాయి. అంటే హనుమంతుని ప్రాముఖ్యత ఎంతలా హిందువుల్లో మమేకమై ఉందో అర్థమవుతూనే ఉంది. కానీ అనేక మందికి వీరిరువురి మధ్య ఉన్న అభినవభావ సంబంధం గురించి తెలిపే అతి తక్కువ ప్రాచుర్యంలో ఉన్న కథలు తెలియవు. కావున ఈ కథనంలో కొన్ని కథలను మీకు చెప్తున్నాను. ఈ కథలు రామాంజనేయుల పరిపూర్ణ అనుబంధాన్ని మరియు దైవానికి భక్తునికి ఉండే అత్యంత విశిష్టమైన సంబంధాన్ని తెలిపేవేలా ఉంటాయి. ఈ అనుబంధం కారణంగానే ప్రపంచమంతా వీరిని ఇంకనూ ఆరాధిస్తూనే ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. అసలు రామ ఆంజనేయులు ఇద్దరు ఎప్పుడు పరిచయం అయ్యారు? మనందరికీ తెలిసిన విషయం ప్రకారం, మానవ జాతి ఆపదలో కోరుకున్న ప్రతి సమయాన విష్ణువు తన వేరువేరు అవతారాలలో భూమిపై అవతరించి దుష్టులను వధించి మానవ జాతిని మరియు భూగోళాన్ని కాపాడాడు. ఈ అవతారాల్లో ఒక ప్రసిద్ధమైన అవతారం రామ అవతారం. ఈ రామావతారానికి ప్రధాన కారణం శివుడు విష్ణువుని ఈ రూపంలో చూడాలని కోరుకోవడమే. రాముడు దశరథుని కుమారుడు. దశరథుని తర్వాత రాజ్యభారం తీసుకోవాల్సిన వారు. ఒకనాడు శివుడు మధారి వేషధారణలో ఒక కోతిని తీసుకుని వెళ్ళి రాముల వారి ముందు ప్రదర్శననివ్వాలని సంకల్పించాడు. శివునితో ఉన్న ఈ మారుతే అంజనాదేవి సుతుడు, అంజని పుత్రుడు హనుమంతుడు. అడిగిన వారు అపరశక్తి సంపూర్ణుడైన శివునిగా గుర్తించిన అంజనాదేవి తన కొడుకుని చెట్టుకు మనస్ఫూర్తిగా అంగీకారం తెలిపింది. రాముని ముందు చేసిన ప్రదర్శనకు ముగ్ధుడైన రాముడు ఆ మారుతిని దరికితీసి చేరదీసినాడు. అప్పటి నుండి రామునికి చిన్నతనంలో హనుమంతుడు ఒక తోడుగా నీడగా ఉండినాడు. అటు పిమ్మట రాముడు విద్యాభ్యాసం కొరకు విశ్వామిత్రుని గురుకులను చేరిన పిదప హనుమంతుడు అయోధ్యను వీడి కిష్కింధలోని వాలీసుగ్రువుల చెంతకు చేరినాడు. సీతను దూరం చేసుకున్న రాముడు లక్ష్మణుతో కలిసి సుగ్రీవ సహాయార్థం వచ్చినప్పుడు సుగ్రీవుడు తన అన్న వాలి తనను వధించుటకు పంపిన వారిలా భావించి వారి గురించి తెలుసుకోమని హనుమంతుణ్ణి పంపిస్తాడు. దుందుబి వాలి సంగ్రామంలో వాలి వధించబడ్డాడని అపోహపడిన సుగ్రీవుడు తిరిగి రాజ్యానికి చేరుకుని రాజ్యపాలన నిమిత్తం సింహాసనాన్ని అధిష్ఠించాడు. దుందుబిని సంహరించి అక్కడికి వచ్చిన వాలి సుగ్రీవుని చూసి కోపోద్రిక్తుడై సింహాసనం నుండి దింపి సుగ్రీవుని భార్యను చెరపట్టి సుగ్రీవుని వధింప చూడగా అతడి నుండి పారిపోయిన సుగ్రీవుడు వాలికి శాపమిచ్చిన ఋష్యముఖ పర్వంతంపై చేరతాడు. శాపవశత్తు వాలి ఆ పర్వంతంపై అడుగుపెట్టిన వెంటనే తల వేయి వక్కలు అవుతుంది. ఈ శాపానికి భయపడిన వాలి ఆ పర్వతం ఛాయలు కూడా రాజాలడు. ఇందు నిమిత్తం వేరే మనుషులను తనను వధించుటకు పురమాయిస్తాడు అన్న అనుమానంతో ఆ పర్వతం కడకు వచ్చిన రామలక్ష్మణులకు వెళ్ళి హనుమంతుని వివరములను తెలుసుకుని రమ్మని పంపించినాడు. అప్పుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో వెళ్ళిన హనుమంతుడు వారి వివరములను అడిగి తెలుసుకొని తన దేవుడు రామునిగా గుర్తించి పాదాలపై పడి తన భక్తి ప్రపత్తులను చాటుకున్నాడు. ఆ తర్వాత రాముల వారిని సుగ్రీవుని కడకు తీసుకొని వెళ్ళినాడు. 14 సంవత్సరాల అరణ్యవాసను పూర్తి చేసుకుని వచ్చిన రాముడు అయోధ్య రాజుగా పట్టాభిషిక్తుడైనాడు. ప్రజలు ఆనందోత్సవంతో పండుగలను చేసుకున్న సందర్భంలో సీతాదేవి హనుమంతునికి అందమైన తెల్లటి ముత్యాల హారాన్ని బహుమతిగా ఇస్తుంది. హనుమంతుడు ఆ హారంలో ప్రతి ముత్యాన్ని కొరికి మొక్కలు చేయడం ప్రారంభించాడు. ఆగ్రహించిన సీతాదేవి కారణం అడగగా ఆ ముత్యాలలో ఎక్కడా తనకు రాముడు కనపడలేదని బదులిచ్చాడు. అంత భక్తి కలిగి ఉన్నాడో లేదో నిరూపించడానికి తన ఛాతీ తరిచి
రాముని రూపాన్ని చూపినాడు. దీనికి సంతోషించిన రాముడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు చిరంజీవి కమ్మని దీవించాడు. ఇక సింధూరం కదా, హనుమంతుని సింధూర వర్ణపు విగ్రహాన్ని ఏదో ఒక సమయంలో చూసే ఉంటాం. ఎక్కువగా హనుమంతుని విగ్రహం పచ్చగా కానీ ఎరుపు రంగులో కానీ ఉంటుంది. పచ్చరంగు అతని సహజం, అయితే సింధూర వర్ణానికి మాత్రం ఒక కథ ఉంది. దీనికి ప్రధాన కారణం హనుమంతుడు సింధూర వర్ణంలో తనను తాను మార్చుకున్నాడు. దీనికి సంబంధించిన కథ ఇలా ఉంది. ఒకరోజు హనుమంతుడు సీతాదేవి తన నుదుటిపై సింధూరం ధరించడం చూసి ఆమెను ఎందుకు సింధూరం వినియోగించారు అని ప్రశ్నించినప్పుడు ఆమె రామునిపై తన ప్రేమకు గౌరవ సూచకంగా రాసుకున్నట్లు వివరించింది. రామునిపై తన భక్తిని నిరూపించడానికి హనుమంతుడు తన శరీరం మొత్తాన్ని సింధూరంతో కప్పాడు. ఇది తెలుసుకున్న తర్వాత రాముడు హనుమంతునికి ఒక వరం ఇచ్చాడు. భవిష్యత్తులో తనను ఆరాధించేవారు వారి వ్యక్తిగత ఇబ్బందులు నెమ్మదిగా తగ్గుముఖం పట్టడాన్ని చూస్తారని రాముడు హనుమంతుని ఆశీర్వదిస్తాడు. మరణశిక్ష కూడా హనుమంతుని భక్తి ముందు తలవంచవలసింది. నారదుడు ఒకసారి హనుమంతుని దగ్గరికి వెళ్ళి విశ్వామిత్రుని తప్ప అందరు ఋషులకు అభివాదాలు తెలుపమని చెప్పాడు. దీనికి కారణం విశ్వామిత్రుడు ఒకప్పుడు రాజుగా ఉన్న కారణాన ఋషులకు ఇవ్వవలసిన గౌరవం అతనికి లేదు అని నారదుని అభిప్రాయం. నారదుని ఆజ్ఞల మేరకు హనుమంతుడు విశ్వాసంతో అతను చెప్పినట్లే చేశాడు. ఇది విశ్వామిత్రులను ప్రభావితం చేయలేదు. కానీ నారదుడు అదే పనిగా విశ్వామిత్రునికి వెళ్ళి హనుమంతునికి వ్యతిరేకంగా ప్రేరేపించాడు. ఆగ్రహజ్వాలకు గురైన విశ్వామిత్రుడు చివరకు హనుమంతుని బాణాలచే మరణశిక్షను అమలు చేయమని రామునిని ఆజ్ఞాపించాడు. రాముడు విశ్వామిత్రునికి విశ్వాసపాత్రుని శిష్యుడు. గురువు ఆదేశాలు నిర్లక్ష్యం చేయలేక హనుమంతుడికి మరణశిక్ష విధిస్తానని విశ్వామిత్రుని చెప్పి ఆపే మరణశిక్షను ఆదేశించారు. పరిస్థితి యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకున్న నారదుడు విశ్వామిత్రునికి వెళ్ళి తాను చేసిన చర్యలను అంగీకరించాడు. ఫలితంగా హనుమంతుడు రక్షింపబడ్డాడు. సో ఫ్రెండ్స్, మరి శ్రీరామనవమి సందర్భంగా రాముడికి హనుమంతునికి మధ్య ఉన్న అభినవ సంబంధం ఏంటో మనకు ఈ వీడియోలో తెలిసింది. సో ఫ్రెండ్స్, మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.